ప్రాక్టికల్ ప్రపంచంలో ప్రకృతిలో మన చుట్టూ జరిగే ప్రతి విషయం అలానే ఎందుకు జరుగుతుంది అని మనం క్వశ్చన్ చేస్తూ దాన్ని తెలుసుకుంటే అదే సైన్స్ అవుతుంది. అలా తెలుసుకున్న విషయాలను వాటికి తగ్గట్టుగా డివైడ్ చేస్తూ వెళ్తే అవే సబ్జెక్ట్స్ అవుతాయి. అందులో కెమిస్ట్రీ అనేది ప్రపంచంలో జరిగే ప్రతి రియాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలాంటి కెమిస్ట్రీలో కొన్ని మన డైలీ లైఫ్ లో జరిగే వింత విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ భూమి మీద ఉన్న ఖనిజాలన్నింటినీ మనం ఒక పీరియాడిక్ టేబుల్ రూపంలో తయారు చేసుకున్నామని మనందరికీ తెలిసిందే. అంటే ఈ టేబుల్లో అన్ని రకాల ఎలిమెంట్స్ పేర్లు ఉంటాయి. అయితే ఇందులో అన్ని లెటర్స్తోనూ ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది, కానీ ఒక జే అనే లెటర్తో మాత్రం ఏ ఎలిమెంట్ కూడా లేదు. అంటే జే అనే లెటర్తో స్టార్ట్ అయ్యే ఖనిజం ఇప్పటి వరకు లేదు. సో ఫ్యూచర్లో ఏదైనా ఏలియన్ గ్రహంలో కొత్త ఎలిమెంట్స్ని కనుక్కుంటారేమో చూడాలి. అండ్ ఈ పీరియాడిక్ టేబుల్ని 1869లో మొట్టమొదటిసారి అరేంజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దాదాపు 152 సంవత్సరాల క్రితం దీన్ని మొదలుపెట్టారు అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే, గనుల్లో పనిచేసే వాళ్ళు భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్లే కొద్దీ ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో మనం చెప్పలేం. అందులో కొన్నిసార్లు డేంజరస్ కెమికల్ గ్యాసెస్ కూడా ఉండొచ్చు. అందులో కార్బన్ మోనాక్సైడ్ కానీ మీథేన్ కానీ ఉంటాయి. సో వీటిని మనుషులు అంత తొందరగా డిటెక్ట్ చేయలేరు. అలాగే ఇవి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. ఈ గ్యాసెస్ని పీల్చుకోవడం వల్ల స్పృహ కోల్పోవడం, మెమరీ లాస్ అవ్వడం, ఎపిలెప్సీ, కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అప్పట్లో మైనింగ్ చేసేవాళ్ళు వాళ్లతో పాటు క్యానరీ అనే ఒక చిన్న పక్షిని కూడా తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఈ పక్షి అనేది కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్కి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ పక్షులు అంత సెన్సిటివ్గా ఉంటాయి. సో లోపల ఈ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అనేది ఉంటే ఈ పక్షులు వెంటనే చనిపోతాయి. దాన్ని బట్టి ఆ మైనింగ్ చేసేవాళ్ళు అక్కడ నుండి వెంటనే వెనక్కి వచ్చేస్తారు. ఈ టెక్నిక్ని ఎక్కువగా ఇంగ్లాండ్లో ఉపయోగించేవారు. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, గోల్డ్ అనేది ఎంత విలువైనదో అంత ప్రమాదకరం కూడా. ఎందుకంటే గోల్డ్ పేరుతో చరిత్రలో చాలా మోసాలు, హత్యలు, దాడులు జరిగాయి కాబట్టి. అయితే బంగారాన్ని తయారు చేయడానికి పూర్వం చాలామంది ప్రయత్నించారు. అందులో న్యూటన్ దగ్గర నుండి వేమన వరకు చాలామందే ఉన్నారు. అయితే మనం నిజంగా బంగారాన్ని తయారు చేయగలమా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే, మనం బంగారాన్ని నిజంగానే తయారు చేయొచ్చు. కాకపోతే కెమికల్ ప్రాసెస్లో దాన్ని ఎప్పటికీ తయారు చేయలేం. బంగారాన్ని కేవలం ఫిజికల్ ప్రాసెస్లోనే తయారు చేయగలం. అంటే ఖనిజాలలో లెడ్ అనే ఎలిమెంట్ని బంగారంగా మార్చగలం. లెడ్ అంటే సీసం అని అర్థం. సో సీసం అనే ఎలిమెంట్ని బంగారంలా ఎలా మార్చగలం అంటే, బంగారం యొక్క అటామిక్ నెంబర్ 79, అలాగే సీసం యొక్క అటామిక్ నెంబర్ 82. కాబట్టి సీసంలో మనం 3 ప్రోటాన్స్ని తీసేస్తే అది బంగారంలా మారిపోతుంది. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకుంటే, సాధారణంగా ఎలాంటి ఖనిజమైన యాటమ్తోనే తయారవుతుంది. సో ఆ యాటంలో కేవలం 3 థింగ్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అయితే ఎలక్ట్రాన్స్ని కొద్దిగా పక్కన పెడితే మిగిలింది ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి ఒక ఖనిజం అనేది తయారవుతుంది. అయితే బంగారంలో 79 ప్రోటాన్స్, 118 న్యూట్రాన్స్ ఉంటాయి. అలాగే సీసం యొక్క యాటమ్స్లో 82 ప్రోటాన్స్ ఉంటాయి. కాబట్టి సీసం యొక్క యాటంలో 3 ప్రోటాన్స్ని తీసేస్తే అది గోల్డ్ లాగా మారిపోతుంది. కానీ ఆ 3 ప్రోటాన్స్ని తీసివేయడానికి అతిపెద్ద పార్టికల్ యాక్సిలరేటర్స్ కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న లార్జ్ హెడ్రాన్ కొలైడర్ కన్నా చాలా పెద్దవి కావాలి. ఎందుకంటే గోల్డ్ అనేది నక్షత్రాలు పేలిపోయి సూపర్నోవాగా మారినప్పుడే అందులో గోల్డ్ యాటమ్స్ అనేవి సరిగ్గా 79 ప్రోటాన్స్తో తయారవుతుంది. కాబట్టి మనం గోల్డ్ని క్రియేట్ చేయాలి అంటే అంత ఎనర్జీని పార్టికల్ యాక్సిలరేటర్లో ప్రొడ్యూస్ చేయాలి. అది కూడా ఫ్యూచర్లో తప్పకుండా పాజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్టిఫిషియల్స్ అన్ని తయారు చేసి సూర్యుడి టెంపరేచర్ని భూమి మీద క్రియేట్ చేశాం. కాబట్టి ఫ్యూచర్లో గోల్డ్ని అలా కూడా తయారు చేసే రోజు తప్పకుండా వస్తుంది అనుకోవచ్చు. సో నెక్స్ట్ విషయానికి వస్తే, కొన్ని సంవత్సరాల నుండి ప్రతి కార్లో సేఫ్టీ కోసం అందులో ఎయిర్ బ్యాగ్స్ని ఉపయోగిస్తున్నారు. ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేవి యాక్సిడెంట్ జరగగానే 0.5 మిల్లీసెకండ్లోనే తెరుచుకుంటాయి. అయితే ఇవి ఎంత ఫాస్ట్గా తెరుచుకోవడానికి కారణం అందులో ఏదైనా మెకానికల్ సిస్టమ్ కానీ లేదా సెన్సార్ టెక్నాలజీ మాత్రమే ఉంటుంది అనుకుంటాం. కానీ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడానికి వాటితో పాటు అందులో ఒక కెమికల్ రియాక్షన్ కూడా జరుగుతుంది. అదేంటంటే ఈ ఎయిర్ బ్యాగ్స్లో సోడియం అజైడ్ అనే కెమికల్ ఉంటుంది. దీంట్లో ఏదైనా చిన్న కదలిక వచ్చినా సరే అది వెంటనే నైట్రోజన్ గ్యాస్ లాగా మారిపోతుంది. సో ఆ గ్యాస్ అనేది ఎయిర్ బ్యాగ్స్ ఫిల్ అయ్యేలా చేస్తుంది. నిజానికి సోడియం అజైడ్ అనేది ఒక టాక్సిక్ ఎలిమెంట్, అంటే అత్యంత ప్రమాదకరమైన రసాయనం. కానీ ఇది ఎయిర్ బ్యాగ్లో ఉన్నప్పుడు మాత్రం అది మనల్ని కాపాడే కెమికల్ అవుతుంది. సో ఏదైతే మనల్ని చంపగలదో అదే మనల్ని సేవ్ చేయగలదు కూడా. అండ్ ఇది విన్నప్పుడు కెమిస్ట్రీ మనకి ఇలా కూడా ఉపయోగపడుతుందా అని మనకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్,
సాధారణంగా మనం సరిగ్గా పండని ఫ్రూట్స్ ని తొందరగా పండించడానికి కెమికల్స్ ని ఉపయోగిస్తుంటారు అని వినే ఉంటాం. కానీ మన హోమ్ లో ఆ ఫ్రూట్స్ ని కానీ టొమాటోస్ లాంటి వెజిటేబుల్స్ ని కానీ పండించడానికి మనం కెమికల్స్ ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక యాపిల్ ని తీసుకెళ్లి వాటి మధ్యలో పెడితే అవి తొందరగా పండిపోతాయి. ఎందుకంటే యాపిల్ అనేది ఇథైలిన్ అనే గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. దానితో యాపిల్ చుట్టూ ఉండే ఈ గ్యాస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి యాపిల్ ని సరిగ్గా పండని ఫ్రూట్స్ మధ్యలో కానీ వెజిటేబుల్స్ మధ్యలో కానీ పెడితే ఆ ఇథైలిన్ గ్యాస్ తో అవి ఎలాంటి కెమికల్స్ లేకుండానే పండిపోతాయి. అండ్ ఈ ట్రిక్ ని మీరు హోమ్ లో కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ భూమి మీద చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి. అందులో గోల్డ్, టైటానియం, డైమండ్ లాంటివి చాలా తక్కువ మొత్తంలో దొరుకుతాయి. అందుకే వాటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అయితే భూమి మీద చాలా అరుదుగా దొరికే ఎలిమెంట్ ఒకటి ఉంది, అదేంటంటే ఎస్టాటిన్. ఈ ఎలిమెంట్ ఎంత అరుదైనది అంటే, భూమి మీద ఇప్పటి వరకు 28 గ్రాముల ఎస్టాటిన్ మాత్రమే దొరికింది. సో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు భూమి మొత్తంలో 28 గ్రాములు అంటే ఎంత రేర్ ఎలిమెంట్ అనేది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, గాలికి రూపం ఉండదు, కానీ అది లేకపోతే మనం జీవించలేం. అయితే ఆక్సిజన్ అనేది వాయు రూపంలో ఉన్నప్పుడు ఎలాంటి రంగు రూపం లేకుండా ఉంటుంది. కానీ ఆక్సిజన్ ని లిక్విడ్ రూపంలోకి కానీ లేదా సాలిడ్ రూపంలోకి కానీ మారిస్తే అది బ్లూ కలర్ లో ఉంటుంది అని తెలుసుకున్నారు. సో నీరు, ఆకాశం ఎలా అయితే బ్లూ కలర్ లో ఉన్నట్టు ఉండి మనకు ఉపయోగపడుతున్నాయో, ఆక్సిజన్ కూడా బ్లూ కలర్ లోనే ఉండి మనల్ని బ్రతికిస్తుంది. అంటే ఆకాశం, నీరు దూరం నుండి మాత్రమే బ్లూ కలర్లో ఉంటాయి, దగ్గరికి వెళ్తే వాటికి రూపం అనేది ఉండదు. అలాగే ఆక్సిజన్కి కూడా రంగు, రూపం ఉండవు, కానీ దాని అదర్ స్టేట్స్ యొక్క కలర్ మాత్రం బ్లూ కలర్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనం డైలీ లైఫ్లో గ్లాస్ని ప్రతి చోట చూస్తూనే ఉంటాం. అయితే గ్లాస్ అనేది ఒక సాలిడ్ మెటీరియల్ అనుకుంటాం, అంటే ఒక గట్టి పదార్థం అనుకుంటాం. కానీ గ్లాస్ అనేది ఒక లిక్విడ్, అంటే అది ఒక ద్రవ పదార్థం. కాకపోతే అది చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. కొన్ని పాత బిల్డింగ్స్లోనే గ్లాస్ విండోస్ని చూసినప్పుడు ఆ గ్లాస్ యొక్క బాటంలో ఎక్కువ మందంగా ఉంటుంది, ఎందుకంటే అది పైనుండి కిందికి ఫ్లో అవుతుంది కాబట్టి. సో ఈసారి ఎక్కడైనా అలాంటి ఓల్డ్ గ్లాసెస్ కనిపించినప్పుడు గమనించండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, భూమి మీద సముద్రాలు ఉన్నాయి కాబట్టి భూమి చూడడానికి బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే మార్స్ మీద సముద్రాలు లేవు, మొత్తం ఇసుక మాత్రమే ఉంటుంది కాబట్టి అది రెడ్ కలర్లో ఉంటుంది అనుకుంటాం. కానీ నిజానికి మార్స్ మీద ఎక్కువ మొత్తంలో ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల అది రెడ్ కలర్లో ఉంటుంది. అంటే ఐరన్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే అది ఐరన్ ఆక్సైడ్ అవుతుంది. సో మార్స్ మీద ఈ రెండు కలిసి ఐరన్ ఆక్సైడ్ లాగా మారిపోయాయి, అందుకే అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, లైఫ్ అనేది మొదలవడానికి కారణం కార్బన్ మెటీరియల్. అంటే మన బాడీ కూడా ఆల్మోస్ట్ కార్బన్తోనే తయారైంది. అయితే ఈ కార్బన్తోనే గ్రాఫైట్ కూడా తయారవుతుంది. సో మన ఒక్క బాడీలో ఉండే కార్బన్తో దాదాపు 9000 పెన్సిళ్లను తయారు చేయొచ్చు. దీన్ని బట్టి మన బాడీలో ఎంత గ్రాఫైట్ లేదా కార్బన్ ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక యాటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ సైజ్ కన్నా వాటిలో ఖాళీ స్పేసే ఎక్కువగా ఉంటుంది. అది ఎంతలా ఉంటుంది అంటే, మన ప్రపంచంలో ఉన్న మనుషులందరి యాటంలోని ఖాళీ ప్రదేశాన్ని తీసేస్తే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒక షుగర్ క్యూబ్ సైజులో ఫిట్ అవుతారు. సో దీన్ని బట్టి మనలో పదార్థం కంటే ఎంప్టీ స్పేసే ఎక్కువగా ఉంటుంది, అంటే మనం ఆల్మోస్ట్ స్పేస్తో సమానం అనుకోవచ్చు. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.